విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను వైపీసీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 6 ఎంపీటీసీ స్థానాలు గతంలోనే ఏకాగ్రీవమయ్యాయి. కాగా 8 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. లెక్కింపు కార్యక్రమం చేపట్టిన 8 ఎంపీటీసీ స్థానాలు ఒక జడ్పీటీసీ స్థానం వైసీపీ బలపరిచిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. విజేతలుగా నిలిచిన వీరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రావు ఎన్నిక పత్రాలను అందించారు. అనంతరం వీరు రాంబిల్లిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలను వేసి తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి మాణిక్య అంబిక, ఎంపీడీఓ కొండలరావు, తహసీల్దార్ భాగ్యవతి అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికల తాలూకా కౌంటింగ్ ఈరోజు కార్యక్రమం అంతా కూడా జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ తరఫునే 14 మంది ఎంపీటీసీలు కూడా మనకి 14కి 14 కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, యలమంచిలి శాసనసభ్యులు ఈవి రామమూర్తిరాజు గారు యొక్క నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి మన రాంబిల్లి మండలంలో ఎంపీటీసీలు 14కి 14 కూడా విజయదొందుకి ముగించాం. అదేవిధంగా జిల్లా పరిషత్ రాంబిల్లి తాలూకా ప్రాదేశ నియోజకవర్గంలో కూడా దూల్ నాగరాజు అత్యధికంగా 16,100 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ తరఫునే ఆయన కూడా విజయ దొందుకి భోగించడం జరిగింది. మరి ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారి తాలూకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి మనకి 14 ఎంపీటీసీలకి 14 ఎంపీటీసీలు జడ్పీటీసీ కూడా రాంబిల్లి మండల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ 14కి 14 మరి అదేవిధంగా జడ్పీటీసీ 16,100 అత్యధిక మెజార్టీ కూడా ఇచ్చి ప్రజలందరూ కూడా మంచి తీర్పుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈవి రామమూర్తిరాజు శాసనసభ్యుల వారికి కూడా ఘనంగా కూడా ఇచ్చారు. విశాఖ జిల్లా